అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుండి చోడవరం మైదాన ప్రాంతం చోడవరంకు వెళ్లే రహదారి మార్గం మధ్యలో కొన్ని కిలోమీటర్ల రహదారి పూర్తి స్థాయిలో శిథిలావస్థలు చేరడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి మార్గంలో వాహన రద్దీ ఎక్కువ ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ రహదారి మార్గం వలన మేము ఇబ్బందులు పడుతున్నాము, అనేకసార్లు ప్రమాదాలకు గురవుతున్నాము, అలాగే మా వాహనాలు మరమ్మతులు అవుతున్నాయి. దయచేసి ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పాను. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అనేక సార్లు అటు ప్రజాప్రతినిధులకు కానీ అటు సంబంధిత అధికారులకు కానీ తెలియజేసి నేరుగా వినతి పత్రాలు అందజేసినప్పుడు కూడా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదని చెప్పాను. ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కొన్ని అంటే పదవి చేపట్టక ముందు కొన్ని పార్టీలు ఏంటంటారు, మీకు ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పాను అంటారు. కానీ అంటే కనీస మౌలిక సదుపాయాలు అనేటి ఒకవైపు విద్య, వైద్యం, అలాగే మంచినీరు, అలాగే రహదారి మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పాను అంటారు. మరి నేడు మనం చూస్తుంటే ఈ రహదారి మార్గం చూస్తుంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం ప్రజాప్రతినిధులకు గుర్తు రాలేదా అంటే అది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రహదారి మార్గం అయితే శిథిలావస్థలు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవట్లేదు అనేది కూడా వాస్తవమే. మరి ఈ సమస్యపై ఎవరు దృష్టి సారిస్తారు, ఎవరు పరిష్కారం చేస్తారు అనేది అర్థం కావడం లేదు. నిజంగా ప్రజల మీద అంత ప్రేమ అభిమానము ఉంటే వెంటనే తక్షణమే ఈ సమస్య మాత్రం పరిష్కారం చేయాలని చెప్పని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇంకే ఒకవేళ దీంట్లో కానీ జాప్యం చేస్తే ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోయినా దాని బాధ్యత మాత్రం అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులే వాళ్ళే బాధ్యత వహించాలి. మరి దయచేసి అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఈ రహదారి మార్గం ఏర్పాటు చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు. అలాగే ఈ రహదారి మార్గంలో ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారు, ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. కానీ కనీసం ఇంత గోతులు అంటే అనకూడదు కానీ ఏదో మనకు ఇప్పుడు ఓకే పునాదులు తీస్తాం కదా, పునాదులు తీసినట్టు గోతులు కనిపిస్తున్నది కూడా వాళ్ళకి కనిపించలేదంటే మరి ఇంకేమనుకోవాలా? అంటే వాళ్ళ ఉద్దేశం ఎలాగుందంటే ప్రజలే కదా, వాళ్ళు ప్రాణాలు పోతే మనకే అట్లే, వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకులే అనే ఉద్దేశంతో ఉన్నారా? మీరు ఏసీలో ఒక ఏసీ కార్లో తిరుగుతున్నాము, మా వాహనాలకు అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనకి నేరుగా కనిపిస్తుంది. అవన్నీ పక్కన పెట్టి మనకి ప్రజలే అన్నీ ఇచ్చారు, మాకు ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఉన్నామంటే ప్రజలు పెట్టిన భిక్షగా భావించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని అంటున్నారు. లేని ఎడల ప్రజలు అనుకుంటే ఏదైనా మార్చగలరు, రేపు పొద్దున ప్రభుత్వమైనా మార్చగలరు, ప్రజాప్రతినిధులైనా మార్చగలరు అనేది మాత్రం అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మాత్రం గుర్తించుకోవాలని చెప్పని పలువురు అంటున్నారు.